శరీరానికి మేలు చేసే మెడిసిన్కు అయినా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ వ్యవధిలోపు దాన్ని ఉపయోగించకపోతే అది వ్యర్థమవుతుంది, తర్వాత పనికిరాదు. కేవలం మెడిసిన్ అనే కాదు, మనిషి వినియోగించే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల వ్యవధి దాటితే ఏదైనా పనికి రాకుండా పోతుంది. కానీ కొన్ని మాత్రం ఇలాంటి పరిమితికి మినహాయింపు. ఇవి ఎన్నాళ్ళైనా ఫ్రెష్గానే ఉంటాయి. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు నిల్వ ఉంచినా వీటి పవర్ ఏం తగ్గదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటి జాబితాలో ఆహార పదార్థాలు ఉండటం గమనార్హం. ఇదంతా నిపుణుల అధ్యయనం మాత్రమే, శాస్త్రీయ పరిశీలన ద్వారా ఈ విషయాలను నిర్ధారించామని అంటున్నారు. తేనె ఎక్స్పైరీ డేట్ లేకుండా సేవించగలిగే ఆహార పదార్థంలో తేనెను ముందుగా పేర్కొంటారు. తేనె చెడిపోవడం అంటూ ఉండదని చెప్తారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలైనా కానీ తేనెలోని పోషకాలు మధురం చెక్కు చెదరని చెప్తారు. ప్రాచీన మమ్మీలను తవ్వి తీసినప్పుడు వాటిల్లో దొరికిన తేనెను పరిశీలించి చూస్తే అది రుచిగానే అనిపించిందట. అయితే స్టోర్ చేసే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఉప్పు, మన ఇళ్లలో వాడే టేబుల్ సాల్ట్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదట. ఉప్పు చెడిపోవడం ఉండదని, సంవత్సరాలకు సంవత్సరాలైనా ఉప్పు ఉపయోగించుకోవడానికి అనుగుణంగానే ఉంటుందట. చక్కెర ఎన్నాళ్ళైనా చక్కెర తాజాగానే ఉంటుంది. చీమలకు దొరకకుండా గాలి ఆడని టైట్ డబ్బాలో స్టోర్ చేసేస్తే చాలు, చక్కెర ఎప్పటికీ ఫ్రెష్నట. షుగర్లో బ్యాక్టీరియా జన్మించే అవకాశం లేదని అందుకే దానిని నో ఎక్స్పైరీ అని నిపుణులు చెప్తున్నారు. చిరుధాన్యాలు, పప్పులు పురుగులు పడకుండా చూసుకుంటూ ఉంటే చాలు. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయట. పెసలు, కందిపప్పు, శనగలు ఇలాంటి ధాన్యం అంతా ఈ కేటగిరీలోకే వస్తుందట. ఇన్స్టెంట్ కఫేకి కూడా ఎప్పటికీ తాజాగా ఉండే లక్షణాలు ఉంటాయట. అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాత్రమే అలా ఉంచుకొని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చట. ఓల్డ్ ఫ్రెండ్ అంటారు కదా, పాతబడినా ఇవి మధురమే. వైన్ బాటిల్ సీల్ను ఓపెన్ చేయకుండా ఎన్నాళ్ళు పెడితే అంత రుచి అని అంటారు. రమ్ అయితే బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎన్నాళ్ళైనా ఫ్రెష్గానే ఉంటుందట. అయితే కూల్, డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి.